అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రభుత్వం మాకు అండగా ఉంది, మేము ఏమైనా చేస్తాం, ఏమైనా చెల్లుతుందని చెప్పి ఇంట్లో వాళ్ళు ఉండగా, వాళ్ళు పిల్లలతోని హ్యాండిక్యాప్డ్ పాప బాబు అయితే ఆ పిల్లలు కూడా బయటకు నెట్టి దళితులైనప్పటికీ కూడా మీరు దళితులైనా ఎస్సీ అయినా ఎస్టీ అయినా మమ్మల్ని ఏం చేయలేరు, ఏం పేకలేరు అని చెప్పి తిట్టి వాళ్ళందరినీ చేతులతోని జుట్టుతోని లాగి వాళ్ళు బయటికి లాగి ఇల్లును కూల్చడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు ఈ జగనన్న కాలనీలో అన్ని రూల్స్ ప్రకారం ఇచ్చిన ఇల్లుని, అంటే ఏమైనా తేడాలు ఉంటే ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ ఎవరైనా దానిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ ఈ పార్టీ తరపు నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కానీ పార్టీ వ్యక్తులు ఈ విధంగా దారుణంగా వచ్చి బౌన్సర్లను తీసుకొచ్చి బయట ఊర్ల నుంచి ఈ పేదల మీద ఈ విధమైన చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం. అనకాపల్లి నియోజకవర్గంలో చాలా ప్రశాంతమైన రాజకీయ వాతావరణం ఉంది. ఇప్పటి వరకు ఈ 30-40 సంవత్సరాల రాజకీయం చూసాం, కానీ ఈ విధమైనటువంటి చర్యలు కానీ ఈ విధమైనటువంటి కార్యకలాపాలు ఎప్పుడూ చూడలేనటువంటి విధంగా నిన్న కసింకోట పంచాయతీలో జరిగింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులు అందరమీ, కార్యకర్తలు అందరమీ ఖండిస్తూ ఈ కుటుంబానికి మేమందరమే అండగా ఉన్నామని అందరం మాటిస్తూ తప్పకుండా దీన్ని పై అధికారులకి కంప్లైంట్ ఇచ్చి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మేమందరమే మళ్ళీ మరొకసారి, నిన్న ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు మా కసింకోట నాయకులు అందరూ కలిసి, మళ్ళీ రేపు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి దీనిపైన చర్యలు తీసుకోవాలని పోరాడతాం. ఈ విధమైనటువంటి కార్యకలాపాలు చేయడం మంచిది కాదని, అంటే ఎవరైతే ఇప్పుడు నాయకులుగా ఉన్నారో గెలిచిన వాళ్ళు కానీ పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కూటమిలో, వాళ్ళందరికీ మేము చెప్పనవసరం లేదు. చాలా పెద్ద నాయకులు, వాళ్ళు తెలుసుకొని అంటే వాళ్ళు చెప్తే ఆగిపోయేటోళ్ళే వాళ్ళ కార్యకర్తలు కాబట్టి ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టకుండా వాళ్ళు సహకరిస్తారని, అదేవిధంగా ఈ కుటుంబానికి బండార కామేశ్వరి అనేటువంటి కుటుంబానికి ఏ విధమైన నష్టం జరిగిందో వాటికి నష్టపరిహారం, అలాగే వాళ్ళ వేధింపులకి సాగనివ్వకుండా, ఎందుకంటే 2 రోజుల క్రితమే భయవరం పంచాయతీ భయవరం గ్రామంలో కూటమి నాయకులు కార్యకర్తల వేధింపుల వల్ల తట్టుకోలేక బాబురావు అనే కార్యకర్త సూసైడ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు ప్రశాంతంగా ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిపించారు మీ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ, కాబట్టి దాన్ని మీరు నిలబెట్టుకొని మీరు ప్రజలకి మంచి గవర్నెన్స్ అందిస్తారని కోరుకుంటూ, అలాగే మా నాయకులందరి తరఫున ఈ కుటుంబానికి మేమందరం అండగా ఉంటాం, తప్పకుండా దీని గురించి పోరాడతాం, పై అధికారులకి తీసుకెళ్తాం, రానున్న రోజుల్లో ఇటువంటి కార్యకలాపాలు జరగకుండా చూసుకొని మా వైపు నుంచి మేము వాచ్ అందిస్తామని తెలుసు. ఏర్పడి సుమారుగా 2 మాసాలు పూర్తయింది. రాష్ట్రంలో అనేక రకాలుగా కూటమి ప్రభుత్వంలో నాయకులు ప్రజలపైన ప్రజల ఆస్తులపైన దాడులు వేరే వేరే జిల్లాల్లో మనం చూస్తున్నాం. కానీ విశాఖ జిల్లా అనుభూతి చాలా ప్రశాంతమైన జిల్లా. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రధానికానికి ఇటువంటి కార్యక్రమాలు హర్షించవు. ఈరోజు జగనన్న కాలనీలో ఒక పేదరాలు ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు, దానికి అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకున్నప్పుడు తెల్లవారుజాను వచ్చి కూటమి పేరు చెప్పి, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల పేర్లు చెప్పి ఈ ప్రాంతంలో భయాందోళన వాతావరణం తీసుకొచ్చి ఒక పట్టపగలు జేసీబీని పట్టుకొని వచ్చి ఇల్లులో మనుషులు ఉండగానే ఈ విధంగా ధ్వంసం చేయడం మీరు కళ్ళారా చూశారు ఏ రకంగా ఇల్లు ధ్వంసమైందో. అంటే ప్రాణాలు కూడా, వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఇల్లు కూల్చేయాలనేటువంటి లక్ష్యంతో కొంతమంది దుండగులు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తల సహకారంతో వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి కూడా మరి బౌన్సర్లు తీసుకొచ్చి ఇక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. ఇది మంచి సాంప్రదాయం కాదు. మన ప్రాంతంలో ఇటువంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ఇటువంటి రాజకీయాలని ఏ రాజకీయ పార్టీ ప్రేరేపించినా దాన్ని స్వాగతించినా అది ప్రజలు తిరస్కరించేటువంటి చిత్కారానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో ఇందాక మా సోదరుడు భరత్ గారు చెప్పినట్లుగా ఒక మంచి మెజార్టీ మీకు మంచి పరిపాలన అందించమని ఒక మంచి మెజార్టీ తరఫున గెలిపించారు. మీకు తెలిసింది జరిగిందని నేను మేమైతే అనుకోం, కానీ మీ పేరు చెప్పి ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని అడ్డుకోవాల్సిన నైతిక బాధ్యత ఇక్కడ గెలిచిన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులపైన ప్రభుత్వం పెద్దలపైన ఉందని ఖచ్చితంగా చెప్తున్నాం. ఇటువంటి వాతావరణం మంచిది కాదు. ఇప్పుడు ఆ ఇల్లు కూల్చేశారు, నిజంగా అక్కడ ఎవరో భగవంతుడు దేవుడు ఎవరో
లోపల ఉండిపోయారు, బయట ఉంటే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఈసరికి ఇక్కడ శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి మా భర్త గారు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. పెద్దల బొత్స సత్యనారాయణ గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ఈ బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భర్త గారి నాయకత్వంలో ఖచ్చితంగా అందరం కూడా అండగా నిలబడతాం. వీళ్ళకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి అండగా ఉంటుంది. వీళ్ళకి న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబాల తరఫున మేము పోరాటం చేస్తాం, పై అధికారులకు వినిపిస్తాం. ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలి. రేపు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలన్నా, భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ దాడులు చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నిజంగా వాళ్ళు ఇది ఏదైనా లీగల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, లీగల్గా కోర్టులు ఉన్నాయి, తద్వారా పరిష్కరించుకోవాలి తప్ప భౌతికంగా ఈ రకంగా చట్టాన్ని చేతిలో తీసుకుని ఈ రకమైన దాడులు ప్రజాస్వామ్య వివాదులందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్టార్టింగ్గా భారత గారి నాయకత్వంలో ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేసి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.